అంటే పూర్తి కాబోతోంది, ఒక్కటి రెండు రోజులు మాత్రమే ఇంకా సమయం, 18వ తేదీ పూర్తి, 20వ తేదీన సభ. ఏమనిపిస్తుంది కుప్పంలో బయలుదేరారు, ఇక్కడ దాకా మీ నాయకుడితో ప్రతి అడుగు కూడా కలిసి వేశారు, ఆయనకు రక్షణ కల్పించారు, ఏమనిపిస్తోంది? అన్న, మేము నేను చెప్పొచ్చేది ఏవటానా, తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, దాని వెనక లోకేష్ బాబు సహాయంతో ఉండాలనే తప్పంతో నేను ఈ సైకో జగన్ యొక్క బాధితున్నానా. నేను 2 లక్షలు పెట్టి ఈ సోలార్ సరస్వతి పవర్స్ అనే కంపెనీలో సోలార్ జాబులు పడ్డాయని తెలుసుకొని అందులో అప్లై చేస్తే 3 నెలలు శాలరీ వేసి ఆ తర్వాత ఆపేయడం జరిగింది. నాలాంటి నిరుద్యోగులు 300కు పైగా అదే కంపెనీలో మోసపోయారు. ఇలాంటి మోసాలు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల అనేక విధాలుగా జరగడం జరుగుతుంది. అందుకే ఈ మన ఈ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు నేను ప్రత్యేకించి చూశాను. కాబట్టి నాలాంటి నిరుద్యోగుల యొక్క సమస్యని తెలుగుదేశం ప్రభుత్వం ఉండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అయితేనే పరిరక్షించగలరు, వాళ్ళతో అయితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని లక్ష్యంతో ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగిందన్న. ఇందులో పాల్గొన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క 126 రోజుల్లో కొన్ని సంఘటనలు, 226 రోజుల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. నాకు నా భార్య ఒక బిడ్డను జన్మనిచ్చింది, నా తండ్రిని కోల్పోయినా అయినా సరే ఈ పాదయాత్రలో నేను పట్టువదలని లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఎంతటికైనా నా సహకారం అందిస్తానని కోరుకుంటున్నాను. చెప్పండి, ఏమనిపిస్తుంది చివరి దశ కూడా వచ్చేసింది పాదయాత్ర, 2 రోజుల ముగింపు కార్యక్రమం కూడా పెద్ద సభతో విజయవంతం చేసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గతిని, స్థితిని మార్చగలిగేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకోసం నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ పాదయాత్ర అనే మహాయజ్ఞంలో నాకు కూడా కొంత భాగస్వామ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం వాలంటీర్లుగా కుప్పంలో స్టార్ట్ అయినటు నుంచి ఈరోజు ముగింపు సభ వరకు కూడా మాకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని, మాకు ఇచ్చినటువంటి బాధ్యతలు, మా కోఆర్డినేటర్ అయినటువంటి రవినాయుడు గారు, ప్రణవ్ గారు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి ఈవెంట్, ప్రతి సన్నివేశంలో కూడా కార్యక్రమం విజయవంతం అవ్వాలి. వచ్చినటువంటి ముఖ్య నాయకులు కానివ్వండి, చూడటానికి వచ్చినటువంటి ప్రజలు కానీ, విజ్ఞాపనలు తెచ్చినటువంటి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వాళ్ళకు కూడా ఏ విధమైన ఇబ్బంది రాకుండా కూడా మేము మా యొక్క బాధ్యతలు సమర్థవంతంగా చేయగలిగామనేటటువంటి నమ్మకం మాకు కలిగిందండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రావడంతోనే ప్రజావేదికను కూల్చి తన విధ్వంసక పరిపాలన ప్రజలకు తెలియపరిచాడు. ఈ యోగాలం పాదయాత్రకు వచ్చే ముందు కూడా మాకు అతని యొక్క సైకో మేనేజర్తో, అతను చేసేటటువంటి నియంత్రణతో పోకళ్ళు అన్నీ తెలుసు. యోగాలను అటు వారాహి యాత్ర రెండింటిని ఆపడం కోసమే జీవోను తీసుకొచ్చి మరి ఈ యోగాలం పాదయాత్రకు ఫస్ట్లోనే అతను బ్రేక్ అయ్యాలని చూశాడు. అతన్ని కోర్టులో కూడా తుత్నీయాలు చేసిన తర్వాత, ఎటు వచ్చి అనంతపురం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలతో అతని గోరీ పతనం స్టార్ట్ అయింది. ఈ రోజు యోగాలం పాదయాత్ర విశాఖపట్నం సముద్ర తీరానికి చేరుకొని ఆ సైకో పరిపాలన 175 అడుగులు నియోజకవర్గానికి ఒక్కొక్క అడుగు చొప్పున బంగాళాఖాతంలో పూడ్చిపెడతానికి వీళ్ళందరూ కూడా ఒక సుశిక్షితులైన సైనికుల మాదిరి రాడుదేలి ఇప్పుడు ఈ యోగాలం పాదయాత్రని ముగింపు దశకు తీసుకొచ్చుకున్నాం. రాబోయే రోజుల్లో పార్టీకి ఏ విధమైనటువంటి అవసరం వచ్చినా కూడా అందరం మళ్ళీ మా వంతు భాగస్వామ్యం ఇస్తామని చెప్పేసి వాలంటీర్లు అందరం తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వం పైన నారా లోకేష్ చేపట్టిన ఏదైతే ఉందో యుద్ధానికి సంఘీభావంగా ఒక సైనికుడు లాగా మేము అందరం కూడా యువగలంలో వాలంటీర్స్గా స్వచ్ఛందంగా పనిచేశామంటూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ చెప్తా ఉన్నారు. ఇక వీరి ప్రయాణాన్ని చూస్తే కుప్పం నుంచి విశాఖపట్నం వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తమ లక్ష్య నిర్దేశన కోసం అనుక్షణం కూడా శ్రమించిన వ్యక్తులు, ఎండనక వాననక చలనక నేలపైన పడుకున్నారు, వసతులు లేకపోయినా సర్దుకున్నారు, నాయకుడి పట్ల ఉన్న అకుంఠత దీక్షతో ఆయన పైన ఉన్న నమ్మకంతో కూడా కలిసి నడిచి నారా లోకేష్ చేసిన అడుగుల ప్రయాణానికి ఒక రక్షణ వలయంగా ఉండడమే కాకుండా కంటికి రెప్పలాగా ఆయన కాపాడుకున్నారు. ఆయనను ముందుకు నడిపించడం ఆ పాదయాత్ర విజయంతో అవడంలోనూ ఖచ్చితంగా యువగలంలో వాలంటీర్స్ టీం చేసిన యొక్క సేవలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనేక రకాల సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అంతిమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ స్థాపన కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూడాలనుకోవడం కోసమే మా ప్రయాణం సాగిందంటూ కూడా ఇక్కడున్న వాలంటీర్స్ మొత్తం కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్ మహానీష్, యువగలం పాదయాత్ర నుంచి.